మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రచారానికి చివరి రోజు ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల పట్టభద్రుల మేధావులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టభద్రుల మేధావులారా, ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. సహజంగా ఒక రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు మీద నిర్ణయం చేసేటటువంటి అవకాశం రాదు. అది ఉప ఎన్నిక అరుదుగా వచ్చేటటువంటి ఉప ఎన్నికల ద్వారా వస్తుంది. ఉప ఎన్నిక అనేది ఎన్నిక రద్దయితే లేదా అభ్యర్థి మరణిస్తే సహజంగా ఉప ఎన్నికలు వస్తాయి. కానీ పట్టభద్రులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పట్టభద్రులందరినీ కూడా అవమానపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రాజీనామా చేసిన కారణంగా వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో 6 నెలల క్రితమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వారు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని విద్యావంతులైనటువంటి మేధావులంతా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాట్లాడినటువంటి మాటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసే వ్యవహారాలకు తేడా గమనించి ఓటు వేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సహజంగా ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఎన్నికల్లో నిలబడ్డటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు ఏమంటాడంటే ప్రశ్నించే గొంతుక నేను, నాకు అవకాశం ఇవ్వండి అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ప్రశ్నించే గొంతుక నువ్వు అధికార పార్టీ నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి, నీకు టికెట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించగలుగుతావా, నీకు టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించగలుగుతావా? ఈరోజు మళ్ళీ అదే మాయ మాటలు చెప్పే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి మేధావులారా, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 4 సంవత్సరాల 6 నెలలు సరి అయిన రీతిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా బుద్ధి చెప్పాలంటే ఎల్లుండి జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్ని ఓడగొడితేనే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ కొంత సోయికొచ్చి, మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగానైతే మోసం చేసిండ్రో వాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మోసం చేసే విధంగా ప్రయత్నం చేసినా కూడా ప్రజలు తిప్పికొట్టిండ్రు అని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. అందుకే ఎల్లుండి జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీరంతా కూడా నిండు మనస్తో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పూజల ప్రేమేందర్ రెడ్డి గారి 1వ నంబరు గుర్తుపై 1వ నంబరు వేసి నిండు మనస్తో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించవలసిందిగా పేరు పేరున పట్టభద్రులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.